ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తోంది ఇదే సమయంలో విపక్షాలలో ఉన్న పార్టీలు ఎలాగైనా వైసీపీ పార్టీని గద్దె దించడానికి రాష్ట్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్నాయి పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ ప్రజా ప్రతినిధులు జగన్ పాలనలో ప్రజలకు జరిగిన మేలును అందరికీ తెలియజేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా తాజాగా మంత్రి రోజా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి నేతన్న నేస్తం రైతు భరోసా వంటి పథకాలు చంద్రబాబు హయాంలో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు పేదలకు యాభై వేల ఇల్లు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో చంద్రబాబు రాజధాని భూములు సింగపూర్ వాళ్లకు దోచిపెట్టారంటూ విమర్శించారు జగన్ దానకర్ణుడు చంద్రబాబు కుంభకర్ణుడు అంటూ మంత్రి రోజా సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది నువ్వేమన్నా దానకర్ణుడుగా ఏదో మీ ఇంట్లో లేదో పేదవాళ్ళకి పంచి ఇచ్చినట్లు పోస్ కొడుతున్నావు అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా యాభై వేల ఇళ్ళని పేదవాళ్ళకి కట్టించడం కట్టించడానికి మరి నిన్న భూమి పూజ చేస్తే మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు నేను సూటిగా అడుగుతున్నాను రైతుల భూములే కదా ఇస్తున్నామన్నారు మరి ఆ రైతుల భూముల్ని సింగపూర్ ఎవరైతే సింగపూర్కి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కోట్లు ముడుపులు తీసుకొని ఇచ్చారే దాన్ని డెవలప్మెంట్ అంటారా సో అలాంటి నిన్నేమనాలి దాన కర్ణుడు అనాలా లేదా కుంభకోణాల కర్ణుడు అనాలా ఈరోజు జగన్